హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు ఇవాళ బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానో ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి ముందుగానే శనగపిండిని జల్లడపట్టి పెట్టుకోవాలి అందులోకి వన్ టీ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేయాలి తర్వాత కాస్త బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసి చేత్తో బాగా కలుపుకొని ఆ తర్వాత వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి బజ్జీల పిండి కన్నా కాస్త జారుడుగా ఉండాలి పిండి అనేది నీళ్ళు వేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరి కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మన పిండి పర్ఫెక్ట్ ఉన్నట్టు అర్థం తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాం కదా అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని తీసుకోవాలి హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేయాలి ఆ షుగర్లోకి ఈ వాటర్లో షుగర్ అనేది బాగా కరిగి తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి చాలామంది ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదారని తీసుకుంటారు నేనైతే ఇక్కడ ఒక కప్పు శనగపిండికి ఒకటిన్నర కప్పు పంచదారని తీసుకున్నాను మీ రుచికి తగినట్టు మీరు వేసుకోండి బట్ ఒకటిన్నర కప్పు అనేది సరిపోతుంది ఒకటి కాస్త మరీ చప్పగా అవుతుందని నేను ఒకటిన్నర కప్పు వాడాను ఇలా బాగా కరిగి తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి అందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేయాలి ఇందాక మనం పిండిలో బియ్యం పిండి కలిపాం కదా బియ్యం పిండి వేయడం వల్ల బూందీ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది లడ్డులు కట్టిన చాలాసేపటి తర్వాత కూడా తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులోకి ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న మాదిరి బూందీల గరిట తీసుకొని పైనుంచి ఇంకొక స్పూన్తో పిండిని వేస్తూ ఇలా బూందీలని తయారు చేసుకోవాలి ఇలా అన్ని బూందీలు తయారయ్యాక వాటిని వేడిగా ఉన్న పాకంలో వేసి కలుపుకోవాలి మీకు నచ్చితే పిండిలో కాస్త కలర్ ఫుడ్ కలర్ వేసి కూడా బూందీలను తయారు చేసుకోవచ్చు ఈ అనేవి మరీ డీప్ ఫ్రై చేయకూడదు కాస్త ఫ్రై అయితే చాలు ఇలా అన్నీ వేసి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగానే నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షని యాడ్ చేసుకోవాలి నేను జీడిపప్పు ఎండు ద్రాక్షని వేయించుకునేటప్పుడు కాస్త నెయ్యి వేసింటాను కదా అది కూడా వేసేసాను తర్వాత ఇందులోకి కాస్త పచ్చకర్పూరం యాడ్ చేయాలి పచ్చకర్పూరం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది లడ్డూలకి అంతేనండి ఇప్పుడు వీటిని లడ్డూలాగా కట్టుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో లడ్డూలు ఇక్కడ నేను చూపించిన కొలతకి మీకు పద్నాలుగు లడ్డూలు తయారవుతాయండి సో ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది కదా లడ్డూలు కూడా చాలా చాలా బాగా వచ్చాయి మీకు కనుక ఈ వంటక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్